హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా? ఏమీ లేదు ఫ్రెండ్స్, మేము మా మ్యారేజ్ డే సందర్భంగా 14th August రోజు మా మ్యారేజ్ డే అనమాట, అందుకని చెప్పేసి యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్ళాము. పక్కన వెళ్ళే దారిలో వ్యూ బాగుందని చెప్పేసి కొండలు చెరువు ఉందని చెప్పేసి ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనము హైవే పైనుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే యాదగిరిగుట్ట టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 5 kilometers అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది. పక్కనే సురేంద్రపురి అయితే ఉంది. ఇంకా నేను ఎక్కడో ఉందనుకున్నాను, పక్కనే రోడ్ దగ్గరే ఉంది సురేంద్రపురి. ఇంకా చాలా రోజుల క్రితం అయితే నేను నా చిన్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చాను, ఒక 2 సార్లు వచ్చాను. మా తెలిసిన చుట్టాలతో కలిసి వచ్చానమాట. ఇంకా రావడం అనమాట 3rd time. ఇంకా పక్కనే టిఫిన్ చేపిద్దామని చెప్పి పాపకైతే టిఫిన్ చేపించాను. ఇంకా అలాగే నేను కూడా ఒక 1/2 ప్లేట్ ఇడ్లీ కూడా తిన్నానమాట. పాప అయితే కొంచెం ఈసారి ఎప్పుడు బయటికి వెళ్ళే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది మా పాప, కానీ ఈసారి ఏమైందో ఇంకా వెదర్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు, కొంచెం ఆమెకు ఫీవర్గా ఉండడం వల్ల అంత యాక్టివ్గా లేదు. అయినా కూడా పాప అసలు ఏమి ఏడవలేదు, మంచిగా యాక్టివ్గానే ఉంది. కొద్దిగా అంటే ఏడవకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎత్తుకున్నా కూడా మంచిగా చక్కగా ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే కొండపైకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదే యాదగిరిగుట్ట అనమాట. ఇంకా చాలా చేంజెస్ అనేది చేశారు కదా, మళ్ళీ కొత్తగా కట్టారు కదా టెంపుల్. మీరు కొత్తగా కట్టిన తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్ళారో లేదో కామెంట్ అయితే చేయండి. నేనైతే టెంపుల్ కట్టిన తర్వాత ఇప్పుడు 1st time వెళ్తున్నాను. ఇంకా ఇదే మెట్ల దారి అనమాట. ఇక్కడ పక్కన 2-wheeler పార్కింగ్ ఉంటే మా బండిని అక్కడ పార్క్ చేసి పైకి వెళ్దామని చెప్పి వెళ్తున్నామన్నమాట. ఇంకా ఇక్కడ మంచిగా దేవుణ్ణి మొక్కుకొని మేమైతే పైకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మెట్ల దగ్గర అయితే అన్ని కోతులు ఉంటాయి, కానీ కోతులు ఏమనవు, మనము సైలెంట్గా వెళ్ళిపోతే అవి ఏమనవు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము పైకి వెళ్దామని వెళ్ళాము. ఇంకా మొత్తం టెంపుల్ లోపల మొత్తం అన్నీ ఏం తిరగలేదు మాకు, ఎందుకంటే టైం లేదనమాట. ఎందుకో మేము 9:30 ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము, ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయిందనమాట. ఇంకా మేము దర్శనం అంతా చేసుకొని రిటర్న్ వచ్చేసరికి 3:34 అయింది. ఇక్కడ నుంచి మేము స్వర్ణగిరి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం ముందే. ఇంకా ఇక పైకి అయితే వెళ్ళిపోయాము. ఒక 400 మెట్లు అయితే ఉన్నాయన్నమాట, అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు మనకు. 400 మెట్లు అంటే ఇక్కడ నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్ళే దారి అనమాట. ఇంకా అంతకుముందుకైతే పాత టెంపుల్ ఉన్నప్పుడు అయితే చాలా మనకు బొమ్మల షాప్స్, పూజ సామాగ్రి షాప్స్ చాలా ఉండేటివి, కానీ ఇప్పుడైతే తక్కువైపోయాయి. ఎందుకంటే కొంచెం మళ్ళీ కొత్త కట్టారు, ప్లేస్ లేకపోవడం వల్ల ఏమో ఇంకా తక్కువే ఉన్నాయి షాప్స్ అని. ఇక్కడ దారిలో ఎవడైతే మైదాకు పెడుతుంది, చిన్నప్పుడు అయితే జాతరలో తెగబెట్టించుకునే వాళ్ళం. మా ఆయన ఎందుకని అన్నాడు కానీ నాకేదో స్వీట్ మెమోరీ అనమాట. అన్నీ అలా జరిగిపోయాయి కదా చిన్నప్పుడు, మళ్ళీ పెట్టించుకుందామని చెప్పి నేను పెట్టించుకున్నాను, పాపకు పెట్టించాను. ఇక్కడ నుంచి మన దర్శనానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా బిల్డింగ్ నుంచి, ఒక 2 floors ఉంటుంది. ఇది ఫ్రీ దర్శనం. ఓ టెంపుల్ ముందే ఇంకా మనము డబ్బులు పే చేసి స్పెషల్ దర్శనం ఉంటుంది. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫోన్స్ అయితే అలౌ లేదు లోపల టెంపుల్ లోపలికి, గర్భగుడి లోపలికి. ఇక్కడ టెంపుల్ మొబైల్స్ డిపాజిట్ చేసి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ ముందు ఫొటోస్ దిగుదామంటే ఇంకా ఏ మళ్ళీ ఫోన్స్ తీసుకొని ఏం వెళ్తామని చెప్పి వెళ్ళలేదు. ఇంకా టైం అయిపోయింది, చాలా ఎండగా ఉందని చెప్పి వచ్చేసాము. పక్కన తినేసి లంచ్ చేసి వెళ్ళాము. సురేంద్రపురి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి. ఇంకా మేము లంచ్ చేసిన దగ్గర మాకు అంత నచ్చలేదు, ఎందుకంటే ముందు బూరే షాప్ సారీ హోటల్స్ ఉన్నాయి కానీ మేము చూసుకోలేక అక్కడే తినేసాము, చూడలేదు. ఇంకా మీరు వస్తే మాత్రం మంచి హోటల్ చూసుకొని తినండి. ఇంకా అక్కడ నుంచి అయితే స్వర్ణగిరి వెళ్దామని చెప్పి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో స్వర్ణగిరి వీడియో పెడతాను, తప్పకుండా చూడండి, ఉంటాను.